లో ఇప్పటిదాకా ఖర్చు చేయించాము అని చెప్పి కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఒక్క ధాన్య సేకరణ కోసం ఈ దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే కాక మరో 1,800 కోట్ల రూపాయలు పత్తి పంట కొనుగోలు కోసం కూడా చేయడం జరిగింది. ఇతర పంటల కొనుగోలు కోసం 6,434 కోట్ల రూపాయలు కూడా ఈ 2.5 సంవత్సరాలలో వ్యయం చేశాము ఇంతవరకు అని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డల రైతుకు తోడుగా ఉండేందుకు, ధరలు ఏ పొద్దు కూడా పడిపోకూడదు, పడిపోయి రైతు నష్టపోకూడదు అనే తపన తాపత్రయంతో ఈ కార్యక్రమం చేయగలిగాము చేశాము అని సందర్భంగా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ బకాయిలను సైతం చిరునవ్వుతోనే రైతుల కోసం మన ప్రభుత్వం తీర్చింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలను సైతం ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 10,000 కోట్ల రూపాయల కరెంటు బకాయిలను సైతం మన ప్రభుత్వమే చిరునవ్వుతో కట్టాము చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా వినయపూర్వకంగా మీ బిడ్డగా తెలియచేస్తా ఉన్నా. ఇవి కాకుండా పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీని 1,055 కోట్ల రూపాయలు ఎప్పుడూ జరగని విధంగా చెల్లించాం. ఒక కొత్త వరవడిక తీసుకొచ్చాం. ఏ పంటలో నష్టం జరిగి ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఆ పంట నష్టం రైతుకు అందించే విధంగా ఆ డబ్బు ఆ రైతన్న చేతిలోకి వస్తే నెక్స్ట్ సీజన్లో ఆ రైతన్నకు ఉపయోగపడే విధంగా మొట్టమొదటిసారి ఇన్పుట్ సబ్సిడీని పంట నష్టం జరిగిన అదే సీజన్లోనే ఇచ్చే కొత్త వరవడికను తీసుకొచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతన్నలకు దన్నుగా నిలిచేందుకు ఏపీ అమూల్ పాల వెలువ తీసుకురాగలిగాం. వైఎస్ఆర్ జలకళ ద్వారా రైతన్నలకు ఉచితంగా బోర్లు వేయించి తోడుగా నిలవగలిగాం. ఆక్వా రైతులకు ఈ కరెంటు సబ్సిడీ కింద ఈ 2 సంవత్సరాలలోనే 780 కోట్ల రూపాయల చొప్పున రూపాయి నరకే ఆక్వా రైతన్నలకు కరెంటు సబ్సిడీ అందుబాటులోకి తీసుకొని వచ్చి దాదాపుగా ఈ 2 సంవత్సరాలలోనే 1,560 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు సబ్సిడీ రూపంలో కరెంటు సబ్సిడీ రూపంలో తోడుగా నిలవగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒకప్పుడు మన రైతన్నల ఆత్మహత్యలు చూడటానికి ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే, ఈరోజు మన రైతు భరోసా కేంద్రాలను చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రం నుంచి కూడా వచ్చి తిలకిస్తా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. దేవుడి దయతో ఇక మీదట కూడా సకాలంలో మంచి వర్షాలు కూడా పడాలని, మంచి పంటలు పండాలని, వ్యవసాయం పండుగగా కొనసాగాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు కనిపించాలని మనసారా కూడా కోరుకుంటూ, దేవుడు దయ, దేవుడు చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లవేళలా మన ప్రభుత్వానికి కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు పోయేట్టుగా ముందుకు తీసుకొని పోమని అడుగుతా ఉన్నా. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ గారు టు ప్లీజ్ టేక్ ద టైం. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు కొంతమంది రైతు సోదరులు మీతో మాట్లాడడానికి జిల్లాలో సిద్ధంగా ఉన్నారు సార్. ముందుగా విశాఖ జిల్లా నుంచి ఒక రైతు మీతో మాట్లాడతారు సార్. యా మళ్ళీ ప్లీజ్ గో అహెడ్ సార్. నమస్కారం సార్. మళ్ళీ సార్, మనకి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 2019-20 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి మనకి 3,40,000 పీపుల్ అంటే రైతు కుటుంబాలకి మనకు 451 కోట్స్ రిలీజ్ చేయడం జరిగింది సార్. అలాగే 2021 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి కూడా 3,56,000 ఫ్యామిలీస్ సార్ మనకు 472 కోట్స్ రిలీజ్ చేయడం జరిగింది సార్. అలాగే మనకు కరెంట్ ఇయర్ వస్తే సార్ 2021-22 సంవత్సరానికి సంబంధించి సార్ మనకి మొదటి విడతగా
3,70,000 మందికి 200,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్ లో మనకి 3,69,000 రైతు కుటుంబాలకు సార్ 154 కోట్ల మేరకు లబ్ధి జరగబోతుంది సార్. అలాగే సార్ మనకి ఇందులో మనకి మేజర్ గా 6 వయస్సార్ పట్టాలు పొందిన 39,000 కుటుంబాలకి ఈ రోజు 4,000 చొప్పున మనకి సుమారుగా 15 కోట్లు లబ్ధి జరగబోతుంది సార్. అలాగే సార్ మనకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణ పంట రుణాలకు సంబంధించి సార్ ఇప్పుడు మనకి ఈ ఖరీఫ్ వస్తాయి సార్ 9,398 రైతులకి సార్ మనకి 138 లాక్స్ లబ్ధి జరగబోతా ఉంది సార్. అలాగే సార్ మనకి యంత్ర సేవా పథకం కింద మనకి ఆల్రెడీ మనము రైతు దినోత్సవం రోజున సార్ మనకి 30 లక్షల మేరకు 52 కోట్లకు లబ్ధి జరిగింది సార్ దీని కింద. అలాగే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనకి 94